టీటీడీ నగల వ్యవహారం ముదురుతోంది. రమణ దీక్షితులు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా సాగిన ఈ వ్యవహారం తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరింత దుమారం రేగుతోంది. నేలమాలికలోని నగలన్నీ చంద్రబాబు అధికార గృహంలో ఉన్నాయని, 12 గంటల్లోగా సిబిఐ విచారణ జరిపించాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు, 12 గంటలకు మించితే చంద్రబాబు ఆ నగలను దేశాన్ని దాటించే ప్రమాదం ఉన్నట్టు సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 గంటల విచారణలో చంద్రబాబు ఇంట్లో నగలు దొరకకపోతే 13వ గంటలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ సాయిరెడ్డి సవాల్ కూడా విసిరారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సాయిరెడ్డిలు దండుపాళ్యం బ్యాచ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుమల విశిష్టతను దెబ్బతీసేలా వ్యవహరిస్తూ వైసీపీ నేతలు అపనిందలు వేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక నగల మాయంపై సిబిఐ విచారణ జరపాలంటూ ఇప్పటికే రమణ దీక్షితులు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు వినతిపత్రం కూడా సమర్పించారు. అవసరమైతే ఆమరణ దీక్షకు కూడా దిగాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఒక్కటే సవాల్ విసురుతా ఉన్నా, జాగ్రత్తగా గమనించండి. 4 సంవత్సరాల పాటు 3 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాన్ని తోశారు. డబ్బును విదేశాలకు తరలించారు, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు అంతరించిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సంపన్నమైనటువంటి దేవాలయాన్ని కూడా ఈరోజు వదలన్నటువంటి పరిస్థితి. ఒక్క విషయాన్ని సవాలుగా విసురుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కోటలో ఉన్నటువంటి నేలమాళిగలో ఉన్నటువంటి గుప్త ధనాన్ని, గుప్త సొమ్ముల్ని, గుప్త జ్యువెలరీని అంతా కూడా గత కొద్ది కాలంగా ఎవ్వరికీ తెలియకుండా తవ్వి ఈరోజు ఇక్కడున్నటువంటి కొన్ని సొమ్ముల్ని విదేశాలకు తరలించడం జరిగింది. స్విట్జర్లాండ్లో ఆక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మరికొంత సొమ్ము, కొంత జ్యువెలరీ ఈరోజు కూడా మీ యొక్క అమరావతిలో ఉన్నటువంటి మీ యొక్క అధికార గృహంలో, హైదరాబాద్లో మీకున్నటువంటి కొత్తగా కట్టుకున్నటువంటి రాజప్రాసాదం ఏదైతే ఉందో, పాత భవనాన్ని కూలగొట్టి ఆ రాజప్రాసాదంలో మీరు దాచిపెట్టున్నారు.